हाय फ्रेंड्स वेलकम टू माय चैनल कोत्त रेसिपी तो नेनु मी मुंदुकु वच्चेसानु मीरु अन्नी रेसिपीस नी तिनी उंटारु बट ई रेसिपी नी मात्रं मी टेस्ट चेसि उंडरु कदा सो ई कोत्त रेसिपी नी एला तयारु चेयालो इप्पुडु मनं तेलुसुकुंदां मुंदुगैते नेनु ओक चिन्न बौल निंडा नेनु इक्कड बासमति रैस तीसुकुन्नानु चूसारु कदा इदि बासमति लो कास्त चिन्न सैज बासमति रैस अन्नमाट अंड अदे बौल तो नेनु इक्कड पेसरपप्पु तीसुकुन्नानु ఇప్పుడు ఈ రైస్ ని ఒకసారి మనం వాష్ చేసి కాస్త వాటర్ వేసి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది హెల్త్ కి చాలా మంచిదన్నమాట చెప్తున్నాను కదా పూర్తిగా డిఫరెంట్ రెసిపీ ఇది సో చూసారు కదా కాస్త ఇక్కడ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్ లో కొద్దిగా ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను దీంతో పాటు కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇక్కడ యాడ్ చేయాలి అలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అండ్ దీంతో పాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇక్కడ నేను చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేశాను ఇప్పుడు ఈ ఆనియన్ ని కాస్త మనం ఆయిల్ లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ చిన్న స్పూన్ తో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండ్ దీంతో పాటు కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు దీంతో పాటు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండ్ దీంతో పాటు చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా ఆయిల్ లో మనం కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రగా ఉన్న టమాటా ముక్కల్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ టమాటా వచ్చేసి 2 లేదా 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీడియం సైజ్ లో ఉన్నది చూసారు కదా ఈ టమాటాలకు కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొద్ది కలిపాం అనుకోండి టమాటా అనేది మంచిగా మనకి మెత్తగా అవుతుంది కాస్త మనకి టమాటా కాస్త మెత్తగైన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ క్యారెట్ ని యాడ్ చేస్తున్నాను క్యారెట్ చూసారు కదా చిన్న సైజ్ క్యారెట్ ముక్కల్ని ఇక్కడ నేను కలుపుతున్నాను దీంతో పాటు బీన్స్ అండ్ ఇందులోనే నేను ఇక్కడ మీడియం సైజ్ పొటాటో ముక్కల్ని ఇందులో కలుపుతున్నాను అండ్ ఇందులోనే బటాని ఉంటుంది కదండి బటాని నేను చేయాలంటే నానబెట్టేసుకొని ఇందులోకి యాడ్ చేయాలి మీ దగ్గర పచ్చి బటాని ఉన్నా మీరు ఈజీగా కలుపుకోవచ్చు చూసారు కదా వీటన్నిటిని ఇందులో కలిపిన తర్వాత ఒకసారి ఈ విధంగా స్పూన్ తో కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో salt అనేది కాస్త దీనికి సరిపడినంత మనం కలుపుకోవాలి సో salt యాడ్ చేసి కాస్త మనం దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి ఎర్రగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అండ్ కాస్త మనం ఇది ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్ అండ్ పెసరపప్పు ఈ రెండింటిని ఇందులో కలపాలి ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మనకి ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ అండ్ పెసరపప్పుని ఇందులో యాడ్ చేయాలండి రైస్ వచ్చేసి మీరు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు అది బాస్మతి రైస్ అనే ఏం లేదండి మీరు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు బట్ బాస్మతి రైస్ ఏంటంటే కాస్త మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో వాటర్ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ బౌల్ తో అయితే నేను ఇక్కడ రైస్ తీసుకున్నానో ఆ బౌల్ తో నాకైతే మినిమం 10 బౌల్స్ ఇక్కడ వాటర్ పట్టింది ఎందుకంటే మెత్తగవ్వాలి కదా రైస్ ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా కంపల్సరీగా యాడ్ చేయాలి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని కలిపిన తర్వాత ఇక్కడ కుక్కర్ మూత నేను క్లోజ్ చేసి బాగా దీన్ని ఉడికిస్తున్నానండి నాకైతే 15 నిమిషస్ లో ఇది ఉడికిపోయింది ఇప్పుడు 15 నిమిషస్ తర్వాత నేను ఇక్కడ కుక్కర్ మూత తెరిచి చూపిస్తున్నాను మనకి రైస్ అనేది ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందన్నమాట అది కూడా హెల్తీ రెసిపీ మనకి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత చక్కగా మనకి అనిపిస్తుందో అన్ని కూరగాయలు మనం ఇందులో కలిపాం కాబట్టి సూపర్ టేస్ట్ గా వస్తుంది అండ్ కూరగాయలు కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి కదండి వెజిటబుల్స్ చూసారు కదా మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి మీరు ఇది బ్రేక్‌ఫాస్ట్ డిన్నర్ లంచ్ ఎందులోకైనా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత టేస్ట్ గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏందంటే మనకి ఎనర్జీ కూడా ఎక్కువ వస్తుందన్నమాట ఎందుకంటే ఆల్్రెడీ మనం ఇందులో అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి సూపర్ టేస్ట్ గా వస్తుంది అండ్ ఒక్కసారి ఈ రెసిపీ మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే మీరు ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి దీని మీద మనం నెయ్యి అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి నెయ్యి దీని మీద యాడ్ చేయడం వల్లే మంచి టేస్ట్ వస్తుంది ఇది మాత్రం మీరు స్కిప్ చేయకండి అండ్ ఫైనల్ గా వచ్చేసి దీని మీద కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసాం అనుకోండి టేస్ట్ వచ్చేసి డబుల్ అయిపోతుంది సో ఖచ్చితంగా ఈ రెసిపీని ఈ డిఫరెంట్ రెసిపీని మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థాంక్యూ సో మచ్ అండి